భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్ష పాఠ్యమి గురువారం పాడమి ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు కృతిక నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల వరకు వర్జంత తెల్లవారుజం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది అలాగే దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్నం మళ్ళీ రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తాలు ఉన్నాయి సూర్యోదయం ఐదు ముప్పై నాలుగు సూర్యాస్తమయం ఆరు పదిహేడు అలాగే అమృత గడియలు ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు కూడా మనకి అమృత గడియలు ఉన్నాయి శుభ సమయం ఈరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఉదయం శుభకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు మధ్యాహ్న సమయంలో శుభకాలం ఈరోజు శోభన యోగం సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలు ఇది కూడా మంచి యోగం అన్నమాట భవ ఉదయం ఏడు తొమ్మిది బాలవ సాయంత్రం ఆరు ఇరవై ఏడు చంద్రదర్శనం ఈరోజు వైశాఖ మాసం ప్రారంభ మాసాల్లో కార్తీక మాసం మార్గ మాసం ధనుర్మాసం మాఘమాసం ఎలాగో వైశాఖ మాసం కూడా అంత గొప్పది పన్నెండు మాసాల్లో మాఘ కార్తీక వైశాఖ చాలా విశేష శక్తివంతమైన మాసాలు అందరూ మార్గశ నాలుగు మాసాలు అందులో వైశాఖ మాసం చాలా మహావైశాఖి అనేటువంటి పేరు వైశాఖ మాసం విష్ణు ప్రీతికరం అందుకే వైశాఖ పురాణం కూడా ఉంది అందుకే భక్తిభవన ద్వారా రోజు కూడా ఈ రోజు నుండి కూడా యూట్యూబ్లో మీరు వైశాఖ పురాణం భక్తి లేదా తెలుగు వనాన్ని మీరు లాగినైతే కనుక నేను ఆడియో ఇవ్వడం జరిగింది వైశాఖ పురాణాన్ని మీరు అందరూ కూడా ఆస్వాదించవచ్చు శ్రవణం చేసి అందరూ కూడా తరించు ఇవాళ నుంచి కూడా వైశాఖ మాసంగా విష్ణుమూర్తిని విశేషంగా నారాయణమూర్తిని ఆరాధించడం చాలా విషయం అందులో వైశాఖ మాసంలో మనం విష్ణు సహస్రనామం చెప్పుకుంటున్నాం ఇంకెంత అదృష్టమో స్వామి సంకల్పమో చూడండి అలాగే పాఠ్యమి గురువారం కాబట్టి ఉదయం ఏడు గంటల వరకు అంత అనుకూలంగా లేదు లేదు ఉదయం ఏడు గంటల పది నిమిషాల తర్వాత ఉదయం ఈ మధ్యాహ్నం వరకు కూడా అన్ని కార్యాలకి కూడా చాలా అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది సింహ కన్య తొల వృచిక రాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా చాలా అద్భుతంగానే ఈరోజు ఉంది అని చెప్పడం జరుగుతోంది వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ నిధయ వాసిాయ నమో నమ వ్యాసగురవే నమ విశ్వక్సేనాయ నమ విష్ణు నామంలో మనకి భీష్మాచార్యులు వారు ఇంకా ఏం చెబుతున్నారు అనే విషయాలు ధర్మరాజు గారు చెబుతున్నారు ఆయన అడిగిన ఆరు ప్రశ్నలకి కూడా ఈ విష్ణు సహస్రనామ నామాల ద్వారా ఆ స్తోత్రం ద్వారా ఆయనకి వివరమంతా కూడా తెలియజేస్తూ ఉన్నారు ధర్మరాజ క్షీరోధన్వ ప్రదేసే విలసైతే మాలా క్లుప్తాసనై మంది శుభ్రైరబ్ధైరైరై ముక్తీయో ఆనందనీ ఆత్మగుందర్మరాజ పవిత్రము క్షీరసార క్షీరసాగరమున స్వచ్ఛమగు వివిధమైన సువర్ణ సమూహాలతో దివ్యకాంతుల చేత ప్రకాశ్యచున్న ఇసుక తెన్నెపైన ముత్యాల మాలలతో పొదగబడిన శోభాయమానమై అలంకరింపబడి ఉన్న దివ్య సింహాసనంపై నందున్నవాడై స్ఫటిక మణికోటి దివ్య ప్రకాశాలతో కూడిన మణిహారాలు అలంకరింపబడ్డ అవయవాలతో శోభిల్లేటువంటి స్వచ్ఛ మగు మేఘల్లా అమృత వర్షమును కురిపించుచుండగా దివ్య ఆనందమూర్తి అయి శంఖ చక్ర గద పద్మాలు ధరించి ప్రకాశిస్తుచున్న కళ్యాణమూర్తి యొక్క ముకుందుడు మనలను పవిత్రుని గావించుగాక హరి స్వామిని ఆ విధంగా ధ్యానించారు వ్యాసులు వారు రచించారు భీష్మాచార్యు గారు వివరించారు ధర్మరాజు గారి ద్వారా మనం వినగలుగుతున్నాం అటువంటి దివ్యమైనటువంటి విష్ణు సహస్రనామంలో నారాయణుడు ఆ వైకుంఠంలో ఈ దివ్య మనుల చేత సువర్ణ ఆభరణాల చేత క్షీర సముద్రంలో ఆ విధంగా మణిహారాలతోటి ఆయన దివ్యమైన స్వచ్ఛమైనటువంటి శుద్ధస్ఫటికమైనటువంటి మణి మణిలా ప్రకాశిస్తున్నారయ్యా ఆయన ఆ మనుల మధ్య దివ్యమునిలా ప్రకాశిస్తున్నాడు శంకుచక్రావర్ లక్ష్మీ సమేతుడై ఆ నారాయణుడు సర్వే స్వరం సర్వస్వరైక సేవ్యం సర్వాత్మకం సర్వజగస్వరూపం సర్వప్రియం సజ్జను పారుజాతం నమామి నిత్యం కమలాకలత్రం శ్రీ లక్ష్మీనారాయణభ్య అన లక్ష్మీనారాయణ దివ్యకాంతులతోటి తులసి మాలలతోటి వైజయంతి మాలతో శ్రీగంధంతో శ్రీవత్సవంతో కౌస్తవంతోటి లక్ష్మీ సమేతుడై కోటి సూర్యప్రకాశమానందంగా వెలుగొందుతూ ఉన్నాడు స్వామి వైకుంఠంలో అని వివరించారు ఇంకా ఏం జరిగింది అనే విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి వ్యాసాయ విష్ణు రూపాయ రూపాయ విష్ణవే నమ